స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభో ప్రభో యోహాను గారు రాసిన శుభవార్త అధ్యాయము 10 పవిత్ర వచనాలు 22-30. యెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతాకాలము. యేసు దేవాలయమున సలోమను మంటపమున నడుచుచుండెను. యూదులు ఆయన చుట్టూ గుమికూడి, నీవు ఎంతకాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగిరి. అందుకు యేసు వారితో, నేను మీకు చెప్పితిని కానీ మీరు నమ్ముటలేదు. నా తండ్రి పేరట నేను చేయు పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు, కనుక మీరు నమ్ముటలేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవమును ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరించలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవ్వడను అపహరించలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పాను. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, యేసయ్య అత్యంత ప్రశస్త నామములో శుభములు మనకు తెలియపరుస్తూ ఉన్నాను. పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థనలో మనము పండుగకు సిద్ధపడుతున్నటువంటి రోజులు, 13 వారాలలో ఇది 7వ వారము. త్వరలోనే మనము పాదువాపురి అంతోని వారి యొక్క పండుగను జూన్ 13వ తారీఖున మనము కొనియాడుకుంటూ ఉంటాము. దీనికి సిద్ధపడుతున్నటువంటి పరిశుద్ధమైన రోజులు. మన మనవులను, మన కోరికలను, మన ప్రత్యేక విజ్ఞాపనలను పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని పాద సన్నిధిలో మనము వేడుకుంటున్నాము. పాదువాపురి అంతోని వారు అద్భుతకారుడు అనే పేరును కన్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థనలో చేశాడు. ఈ సమయంలో మనం గుర్తించవలసింది, పాదువాపురి అంతోని వారు కేవలము దేవుని చేతిలో ఒక పరికరము మాత్రమే. దేవుడు ఆ పునీతుడిని ప్రత్యేకించి ఎన్నుకున్నాడు. ఓ స్వస్థత వరాన్నిచ్చాడు, ఓ అద్భుతాన్ని చేసే వరాన్నిచ్చాడు. ఆయన ప్రార్థించగా దేవుడు కార్యం జరిపిస్తున్నాడు. పునీతుడు ఆయన, పవిత్రుడు, దేవుని భక్తుడు, దేవుని విశ్వాసి. అంతేకాని దేవుని కంటే ఎక్కువవాడు కాదు. దేవుడు ఆయన ద్వారా పనిచేస్తున్నాడు. కనుక మన ప్రార్థన, మన స్తుతి, మన కృతజ్ఞత దేవునికి చెల్లాలి. మన పూజ ఆరాధన దేవునికి మాత్రమే. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. తల్లి తిరుసభ అనేకమైన పునీతులను జ్ఞాపకం చేసుకుంటుంది. ఈ లాటిన్ చర్చిలో రోజుకొక పునీతుడు ఉన్నాడు. ఈ రోజుకొక పునీతుడిని మన ముందు ఉంచుతున్నారు. దేనికోసం అంటే, ఈ సత్య తిరుసభ పవిత్రమైనటువంటి దాని వైపు ప్రయాణం చేస్తుంది. పాపాత్ములతోనే నిండి ఉన్నది. కానీ ఈ పాపాత్ములమైన మనము పరిశుద్ధత కొరకై పిలువబడ్డాము, పునీతులుగా ఎంచబడి పిలువబడ్డాము. అందుకనే పౌలు మహర్షి తన లేఖల్లో ఏ సంఘానికి ఉత్తరం రాస్తున్నా
అక్కడ ఉన్న పునీతులకు ఎక్కడ ఉన్నవారు ముద్దులు తెలియపరుస్తూ ప్రేమను ఎరుకపరుస్తున్నారు అనే ఒక చక్కని ప్రేమ భాష్యాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. మనందరము యేసుక్రీస్తుని నమ్మిన వారము పరిశుద్ధులమై పవిత్రులమై పునీతులముగా ఉండుట కొరకే పిలువబడ్డాము అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ వారాన్ని మన ఆదివారం ధ్యానం చేసుకున్నాం. మంచి కాపరి ఆదివారం, ఎందుకంటే యేసుక్రీస్తు తనను తాను బయలుపరచుకుంటూ నేనే మంచి కాపరిని అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కువగా కాపరులే దేవుని చేత పిలువబడ్డారు. కాపరికి కాపరి యొక్క గుణాలు ఏంటో, ఎలా ఉండాలో, ఎలా ఉంటే మంచి కాపరిగా ఉంటాడో వాళ్ళకు తెలుసు. అందుకని యేసుక్రీస్తు వారు వారికి తెలిసినటువంటి స్థితి పరిస్థితిని తీసుకొని, ఆయా స్థితిగతులను తీసుకొని వారికి చక్కని నీతిని అందిస్తూ వచ్చాడు. ఒకవేళ ప్రభువు మన ఆంధ్రదేశంలో ఆయన పుట్టి ఉంటే, ఇక్కడ పరిచర్య చేస్తూ ఉంటే, ఇక్కడ మనం తింటున్న రైస్ గురించి మాట్లాడేవారేమో, కూరగాయల గురించి మాట్లాడేవారేమో, ఇంకా అనేకమైన పరిస్థితులు, మనము జీవిస్తున్న విధానాలు, దానిలో నుంచే ఒక సత్యాన్ని బయటికి తీసుకొని వచ్చి మనకు నేర్పించేవారేమో. ఆ రోజుల్లో కాపరులు, అబ్రహాము కాపరే, దావీదు కాపరే, అలాగే మోషే కాపరియే, వారిని కాపరి బాధ్యతలు అప్పగించాడు. చివరికి ప్రవక్తల ద్వారా ఆయన బోధిస్తూ రానున్న మెస్సయ్య, రక్షకుడైన యేసు మంచి కాపరిగా ఉంటాడు, గొర్రెలను తన మందలో చేర్చుకుంటాడు, ఆ దెబ్బతగిలినటువంటి గొర్రెను గుండెకు హత్తుకుంటాడు, నడవలేని గొర్రెను ఎత్తుకుంటాడు, తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటాడు. ఇలా యేసుక్రీస్తు వారిలో ఉన్న గుణములను మంచి కాపరి గుణాలుగా వివరించడం అనేది మనం బైబిల్ వాక్యంలో వింటూ ఉన్నాం. ఈరోజు రెండు గుణాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఒకటి కాపరికి ఉన్న గుణం, రెండవది మందలోని గొర్రెకు ఉన్న గుణం. మొదటిది యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాడు, నేను మీకు చెప్పి తిని కానీ మీరు నమ్ముటలేదు, నా తండ్రి పేరట నేను చేయు పనులు నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి, మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు, కనుకనే మీరు నమ్ముటలేదు. చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నా గొర్రెలు నన్ను అనుసరిస్తాయి, నా గొర్రెలు నేను ఎరిగి ఉన్నాను అని ప్రభు అంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, మనకు ఆదరణనిచ్చే గొప్ప వాక్యము, ధైర్యాన్నిచ్చే గొప్ప వాక్యం ఏంటంటే, మన దేవుడు మన కాపరి, మన రక్షకుడు, మన విమోచకుడు మనలను ఎరిగి ఉన్నాడు. హీ నోస్ అస్ బై నేమ్. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలుస్తా, నా గొర్రెలను నేను కాపాడుకుంటా, నేను నా గొర్రెలను ఎరుగుదును అని అంటున్నాడు. కాపరి ప్రతి గొర్రెను ఎరిగే ఉన్నాడు. అలాగే మన దేవుడైన యేసుక్రీస్తు మనలో ప్రతి ఒక్కరిని తెలుసుకొని ఉన్నాడు. మనకున్న బాధ ఏంటి, మనకున్న సంతోషం ఏంటి, మనకున్న రోగం ఏంటి, మనకున్న శ్రమ ఏంటి ఆయనకు తెలుసు. ఇంతకంటే ఆనందం మరింకొకటి ఉండదనుకుంటాను. నా రక్షకుడు నా గురించి తెలుసుకొని ఉన్నాడు. ఒకవేళ మనము రాజులతో పాలించబడితే, ఒకవేళ మనం ఆఫీసులో పనిచేసేటప్పుడు మన హయ్యర్ ఆఫీసర్ మనల్ని పేరు పెట్టి పిలిస్తే మనం సంతోషిస్తాం, ఆయనకు నా పేరు కూడా తెలుసు అనే ఒక ఆనందం వస్తుంది. ఒకవేళ రెండు రోజుల పాటు నువ్వు కనిపించకపోతే, లేదు నువ్వు సంతోషంగా లేకుంటే,
ఆఫీసుకు వచ్చి కూడా నీవు సంతోషంగా కనిపించకపోతే మన హయ్యర్ అఫీషియల్ కళ్ళు ఒకవేళ దగ్గరకు వచ్చి నువ్వు 3 రోజుల నుంచి సంతోషంగా ఉన్నట్టు లేవు, ఏదో నీలో మదన పడుతున్నావు, ఏదో నీకు బాధ ఉన్నట్టు అనిపిస్తోంది అని ఆ వ్యక్తి అడిగినప్పుడు మనకి చాలా సంతోషం వస్తుంది, ఒక ఊరట, ఒక ధైర్యం వస్తుంది. ఈ పెద్ద ఆయన నన్ను గమనిస్తున్నాడు అనే ఒక భావన, ఒక ధైర్యము మనకు కలుగుతుంది. ఒక ఆఫీసర్ ఆ మాట అన్నప్పుడు సంతోషం కలిగితే, మనలను సృష్టించిన వాడు, మనలను కాపాడేవాడు, సర్వశక్తిమంతుడైన వాడు, నువ్వు నాకు తెలుసు, నీ పేరు నాకు తెలుసు, నీ రూపం నాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నీ శ్రమ ఏంటో నాకు తెలుసు, నీ బాధ ఏంటో నాకు తెలుసు, నువ్వు దేని గుండా వెళుతున్నావో నాకు తెలుసు, అధైర్యపడనవసరం లేదు, నేనున్నాను అని దేవుడే ఈ మాట చెబితే మనకు ఎంత ఊరట కలుగుతుంది, ఎంత ఆదరణ కలుగుతుంది. ఈరోజు స్వయంగా యేసుక్రీస్తు యొక్క స్వరము, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఐ నో మై షీప్, నా గొర్రెలను నేను ఎరుగుదును, నా గొర్రెలలో మంచి గొర్రెలు ఉన్నాయి, నన్ను విడిచిపెట్టేవి కూడా ఉన్నాయి, నా గొర్రెలను మంచి వాటిని పోషిస్తూ ఉన్నాను, ఒకవేళ దారి తప్పిపోతే వాటిని కూడా నేను వదిలిపెట్టను, వాటి వెంటే వెళతా, వెతుకుతా, వాటిని నేను కాపాడుకుంటా అని దేవుడు స్వయంగా చెబుతున్నాడు. ఈ మాటనే మన మొదటి పోపు గారు పేతురు గారు చాలా చక్కగా ఆయన లేఖల్లో చెప్పాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట చాలా బాగుంటుంది. ఆ వాక్యాన్ని ఒకసారి విందాం. ఆయన మనలను గురించి శ్రద్ధ వహించువాడు కనుక మీ విచారములన్నీ, మీ చింత యావత్తు, మీ బాధలన్నీ ఆయన మీద మోపండి అని అన్నాడు. ఎంత ఊరటనిచ్చే మాట! అదే మాట యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు. భారముతో ఉన్న వారలారా, నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతినిస్తా, నేను సాధుశీలుడుననియు వినమ్ర హృదయుడునని నా నుండి నేర్చుకొనండి, అప్పుడు మీరు నెమ్మది పొందుతారు, అప్పుడు మీరు శాంతిని కలిగి ఉంటారు, అప్పుడు మీ భారాలన్నీ నేను మోస్తాను. దేవుని యందు ప్రియులారా, ఎంత ఊరటనిచ్చే మాట! ఎక్కడ ఉన్నా, ఎవరు లేకున్నా, ఎవరు నాకు లేరు అని భావన నీకు కలిగినా దేవుని వైపు చూసినప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను నీకున్నాను, నీతో ఉన్నాను, నీ బాధ ఏంటో నాకు తెలుసు, నీ శ్రమ ఏంటో నాకు తెలుసు, నీ కష్టంలో నేను చేయి విడిచేవాడిని కాను. 139వ కీర్తనలో 1-2 వచనాలు ఒక్కసారి మనం చదువుదాము. నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుటయు నీకు తెలుసు, నీవు దూరముగా ఉండియే నా ఆలోచనను నీవు గుర్తుపట్టుదువు, నేను నడుచున్నను, పరుండి ఉన్నను నీవు గమనింతువు, నా కార్యములెల్లా నీకు తెలియను, నా నోట మాట రాక మునిపే నేనేమి చెప్పుదునో. అంటే అంతగా దేవుడు తెలుసుకొని ఉన్నాడు. చాలాసార్లు మనమేమనుకుంటామంటే, నా దేవుడు నన్ను వదిలిపెట్టేశాడా, నన్ను ఏకాంతంగా వదిలేశాడా, ఎందుకు నా దేవుడు నా మొరను ఆలకించటం లేదు అనే ఒక అవిశ్వాసకరమైన ఆలోచన బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు రావడము అనేది జరుగుతుంది. కానీ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఐ నో మై షీప్, నా గొర్రెలను నేను ఎరుగుదును. ఆ గొర్రె గురించి ఆయన ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో, ఎంత జాగ్రత్తగా మన గురించి ఆలోచన చేస్తున్నాడో ఆ వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. రెండవ భాగం ఏంటంటే, మై షీప్, నా గొర్రెలు నా స్వరమును ఆలకించును, అవి నన్ను వెంబడించును అన్నాడు. మన మీద దేవునికి కలిగిన నమ్మకం, ముందుగా మనము ఆయన గొర్రెలము, ఆయన మందలోని వారలము,
ఆయన చే మేపబడుతున్న వారిమి, ఆయన చేత కాపుదల ఇస్తున్న ఇవ్వబడుతున్న వారిమి. ఇది మనం తెలుసుకున్నాం. నువ్వు నాకు తెలుసు, యు డోంట్ వర్రీ. నీ బాధ ఏంటో, నీ శ్రమ ఏంటో, నీ రోగం ఏంటో నాకు తెలుసు. ఏ సమయంలో దాన్ని నీకు ఇవ్వాలో, ఏ సమయంలో ఆనందింప చేయాలో నాకు తెలుసు అని దేవుడు భరోసా ఇస్తున్నాడు. రెండవ ప్రక్క ఏమంటున్నాడంటే, నీ మీద నమ్మకం పెడుతున్నాడు ప్రభు. మై షీప్ నోస్ మై వాయిస్, నా స్వరమును అవి తెలుసు. చాలాసార్లు మనం ఎవరు చెప్పినా వినే మనుషులం కాకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. అవి నా స్వరాన్ని వింటాయి. ఇంకా వేరే వారు పిలిచినప్పుడు కానీ, వేరే వారు దొంగిలించడానికి వచ్చినప్పుడు కానీ అవి వాటిని వెంబడించవు, అవి నా స్వరమును వినును అన్నది. దేవుని యందు ప్రియరా, ఈ మంచి కాపరి యొక్క స్వరాన్ని మనం వినే స్థలం పరిశుద్ధమైన వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని విశ్లేషిస్తున్నప్పుడు. ఆయన స్వరము మనకు వినిపిస్తుంది. ఆయన ఏమంటున్నాడంటే, నా గొర్రెలు నా స్వరమును గుర్తించును. ఏ తల్లైనా తన బిడ్డ స్వరాన్ని 100 మంది ఉన్నా అక్కడ గుర్తించగలదు. 100 మందిలో పెళ్ళిలో కార్యక్రమంలో అందరూ సంతోషంగా ఉన్నప్పుడు, పిల్లలు చాలామంది ఆడుకుంటున్నప్పుడు నానా విధమైన స్వరాలు వినబడతాయి. కానీ అంత పెద్ద శబ్దంలో ఇబ్బందితో ఉన్న తన బిడ్డ ఒక్కసారి అమ్మా అని పిలిస్తే ఆమె ఎక్కడ ఉన్నా ఆ స్వరాన్ని గుర్తిస్తుంది. నా బిడ్డ ఎక్కడో పిలుస్తోంది అని వెంటనే వెతకటం ప్రారంభించుద్ది తల్లి. ఆ స్వరం తనకు మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇవి నా జీవితంలో చాలాసార్లు నేను అనుభవించాను. ఎక్కడో కారు మీదనో మోటార్ సైకిల్ మీదనో వెళ్తూ ఉంటే మనము అల్లుకున్నటువంటి స్వరాలు, పాడుకుంటున్నటువంటి పాటలు, ఏదో ఒక ఫ్లూట్ శబ్దం విన్నప్పుడు, ఏదో ఒక వీణ శబ్దం విన్నప్పుడు అది నా పాటే అయితే వెంటనే గుర్తు, ఎస్ దిస్ ఈజ్ ద సాంగ్ గాడ్ హెస్ గివెన్ మీ అని. ఈ పాట, ఈ స్వరాన్ని దేవుడు మనకిచ్చాడు, దీన్ని పాడుకొని ఆయన ఆరాధించమని. అంత శబ్దంలో ఉన్నప్పుడు కూడా అది గాలిలో ఎక్కడి నుంచో వస్తూ ఉంటే దాన్ని వినగలము, దాన్ని గుర్తించగలము. అది మనకు దేవుడిచ్చిన స్వరము అని మనము ఆనందించగలము. ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి జీవితంలో కలుగుతుంది అని మాత్రం గట్టిగా చెప్పొచ్చు. ఇప్పుడు దేవుడు పెట్టిన నమ్మకం ఏంటంటే, నా గొర్రెలు నా స్వరమును వింటాయి. వన్ థింగ్ ఈజ్ లిజనింగ్. ఆయన రెండవది ఏంటంటున్నాడంటే, అవి నన్ను అనుసరించును. గొల్లవాడు ఎప్పుడు కూడా గొర్రెలకు ముందు నడుస్తాడు, మేకలకు వెనకాల నడుస్తాడు. గొల్లవాడు ముందు నడుస్తా ఏవో శబ్దాలు చేసుకుంటూ వెళతాడు, చేతిలో ఉన్న కర్రను నేల మీద కొడుతూ వెళతాడు. ఆ శబ్దాలు ఆ గొర్రెలకు అలవాటు. ఆయన విచిత్రమైన శబ్దాలు చేస్తాడు, అది నువ్వు నేను చేయలేము. ఆ శబ్దం చేసినప్పుడు గొర్రె ఎక్కడున్నా అతనిని గుర్తుపట్టి అతని వెంట వెళతాయి. దేవుని యందు ప్రియులారా, ఈ కనెక్షన్, ఈ రిలేషన్షిప్ దేవుడు మనకు ఆయనకు ఏర్పాటు చేశాడు. మందను గొర్రెలవాడు కడుపు నిండా పెడతాడు. అలాగే మంచి కాపరి అయిన యేసు మనకి ఆధ్యాత్మిక భోజనము చాలినంత పెడుతూ ఉన్నాడు. ఈ భోజనాన్ని తింటూ ఉండాలి, ఆయన కాపుదలలో బ్రతకాలి, ఆయన స్వరాన్ని వింటుండాలి, ఆ స్వరమును విని ఆయన్ని అనుసరిస్తూ ఉండాలి. చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి మాట, మన మీద పెడుతున్న నమ్మకం, నా గొర్రెలు నా స్వరమును ఆలకించును, అవి నన్ను వెంబడించును. ఇంకా ఎవరైనా ఒకవేళ వచ్చి గొల్లవాడుగా నటిస్తే అవి వాటి వెంట వెళ్ళవు, అవి దొంగవాణి స్వరము అనేది గుర్తిస్తోంది అని దేవుడు మన యొక్క మన పక్షాన మన గురించి ఆయన చాలా స్పష్టంగా చెబుతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో 25వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. చాలా చక్కని మాట దేవుడు చెబుతున్నాడు. ఆయన ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు
శాశ్వత జీవి అయి ఉన్నాడు. కావున తన ద్వారా దేవుని చేరు వారిని రక్షించుటకు ఆయన ఇప్పుడును ఎల్లప్పుడూ సమర్థుడే. దేవునికి స్తోత్రాలు చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. అంతటి సమర్థవంతమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవుడు ఎన్నడూ మన చేయి విడువడు. ఆయన అన్ని సమయాలలో, అన్ని వేళలలో, అన్ని అవసరాలలో సమర్థుడై ఉన్నాడు. ఆయన చేయలేనిది లేదు, కొరతన్నది ప్రభువులో లేదు. ఆయన సర్వము సర్వ సమయాలలో సమర్థుడై ఉన్నాడు. కనుక అలాంటి క్రీస్తుని, కాపరిని మనం కలిగి ఉన్నాము. మన కొరకై ప్రార్థిస్తాడు, మన మనవిని దేవునికి ఆనకిస్తాడు. ఇలా మనలను ఎప్పుడు కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఆ ప్రభుని మనము కలిగి ఉండి క్యారెక్టర్ ఆఫ్ ఎ షెపర్డ్ ఏంటంటే ఆయన గొర్రెలను జాగ్రత్తపరుస్తాడు, వాటి కొరకై ప్రాణాన్ని ఇస్తాడు, వాటిని సంపూర్ణంగా పోషిస్తాడు, ఆ గొర్రెలను కాపాడుకుంటాడు. గొర్రెకు దెబ్బ తగిలితే మందేస్తాడు, అవి నడవలేకపోతే ఎత్తుకుని నడుస్తాడు, వాటికి సంపూర్ణముగా పోషణిస్తాడు. దిస్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ షెపర్డ్. రెండవ ప్రక్కన క్యారెక్టర్ ఆఫ్ ద షీప్, ఈ మందలోని గొర్రె చేసే దానికి ఉండవలసిన గుణం ఏంటి అంటే అది స్వరమును వింటుంది, రెండవది అనుసరిస్తుంది. అది ఎప్పుడూ కూడా దొంగవాడు పిలిచినప్పుడు వెళ్ళదు, అది కాపరితోనే అంటిపెట్టుకోవాలని చూస్తోంది. కాపరి వల్ల మేపబడుతోంది, కాపరి వల్ల నడిపించబడుతోంది, కాపరి వల్ల సరిదిద్దబడుతోంది, కాపరితో తన సమృద్ధిని పొందుకుంటుంది. ఈ రెండు కూడా చక్కని మాటలు. యేసయ్య మన జీవితంలో మనము ఆయనతో ఎలాంటి బంధాన్ని మనము కలిగి ఉన్నామో ప్రభు చాలా స్పష్టంగా మనకు తెలియపరిచి ఉన్నాడు, ఆయన ఇరుకపరిచి ఉన్నాడు. కనుక దేవునికి మనము వందనాలు చెప్పుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నన్ను పేరుతో పిలచిన స్వామి, నన్ను ప్రేమతో మలచిన స్వామి, నా తల్లి గర్భమునుదే రూపమునిచ్చిన స్వామి, నీ సేవకు పిలచితివి.
నీతో బిడ్డను పిలిచావే. జక్కయ్యా దిగిరమ్మనుచు ప్రేమతో బిడ్డను పిలిచావే. తప్పిపోయిన గొర్రెను రక్షింప, తప్పిపోయిన గొర్రెను రక్షింప, ప్రాణమునే బలి పెట్టితివి నీ, ప్రాణమునే బలి పెట్టితివి నన్ను పేరుతో పిలచిన స్వామి, నన్ను ప్రేమతో పిలచిన స్వామి, నన్ను పేరుతో పిలచిన స్వామి, నన్ను ప్రేమతో నలచిన స్వామి. స్వామి నా తల్లి గర్భం